उम्मडी पालमूर जिल्लालो कल्वकुर्ति नियोजकवर्गम नुंची ఒక చరిత్రని సృష్టించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి ఎంటి రామారావు గారిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినటువంటి చిత్తరంజన్ దాస్ గారు ఇవాల భారతీయ జనతా పార్టీలోకి చేర్చిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాను. బిఆర్ఎస్ పార్టీ నుంచి వారి మన పార్టీలోకి జాయిన్ అయినారు. అదే విధంగా వారితో పాటు మండల రామచంద్రారెడ్డి గారు ఎక్స్ వైస్ ఎంపీ సర్పంచ్ కల్వకుర్తి నియోజకవర్గం నగర్ కర్నూలు జిల్లా వారు కూడా ఈరోజు పార్టీలోకి చేరిన సందర్భంగా హృదయపూర్వకంగా వారిని స్వాగతిస్తా ఉన్నాను. అదేవిధంగా కృష్ణ యాదవ్ గారు హైదరాబాద్ నగరంలో ప్రజలకు అండగా ఉంటూ ఎమ్మెల్యేగా మంత్రిగా నగర ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి కృష్ణ యాదవ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేరిన సందర్భంగా వారితో పాటు చేరిన వాళ్ళ అనుచరులకందరికీ కార్యకర్తలకు వారితో పాటు చేరిన ప్రతి వందలాది మంది కార్యకర్తలకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా నీరెడ్డి రేఖా సత్యనారాయణ గారు జెడ్పీటీసీ సిర్పూర్ కాగజ్ నగర్ వారిని కూడా హృదయపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాను. వారు హరీష్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా అక్కడ ఆచారి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు మా జిల్లా తరఫున మరి ఈటల నాయనగారు కూడా వారితో సంప్రదించడం జరిగింది. మా అందరి యొక్క పిలుపు మేరకు ఈరోజు పార్టీలో చేరినటువంటి చిత్తరంజన్ దాస్ గారితో పాటు వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా సత్యనారాయణ గారు గ్రంథాలయ సంస్థ సభ్యులు కూడా వారు కూడా తిరుపుర కాగజం నుంచి పార్టీలో చేరిన వారితో పాటు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీనే తెలంగాణలో ప్రత్యామ్నాయం. బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళందరూ కూడా ఒక కుట్రతో ఈరోజు అంటే లోపల వాళ్ళందరూ కూడా ఏకంగా ఉండి బయటికి కొట్లాడుతున్నట్టు నటిస్తూ భారతీయ జనతా పార్టీ పైన మరి ఈరోజు అనేక రకాలుగా వాళ్ళు మళ్ళీ మా మీదనే బట్టగాల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా వారి యొక్క కుట్రను ఈ దేశంలో నరేంద్ర మోదీ గారిని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలని వాళ్ళు ఓర్వలేక ఈసలతో చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. వారు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా తెలంగాణలో మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క ఈ భారతదేశం వారి నేతృత్వంలో వారి పాలనలో భారతదేశాన్ని ప్రపంచ దేశ చరిత్రలో ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి తరుణంలో మరి ఈరోజు పెద్దలు చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు మరి చేరుతున్న సందర్భం, ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న సందర్భం. కానీ ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు చెప్పినట్టుగా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజెండాలతో పక్షపాత ధోరణితో ఈరోజు భారతీయ జనతా పార్టీని పూర్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రంలో వెనక్కి తొయ్యాలని వాళ్ళు చేసినటువంటి కుట్రలు కానీ ప్రయత్నాలు కానీ ఏవి కూడా ఈ సరైనటువంటి కావని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ వాళ్ళంతకు వాళ్ళే వీళ్ళు లేస్తున్నారు వాళ్ళు లేచిండు వీళ్ళు లేచినటువంటి విధంగా ఈరోజు ప్రజల లోపల ఏదైతే తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో ఇది పత్రికలకు సరైనటువంటిది కాదు, ఇది సమంజసమైనటువంటిది కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ బాగుకోరే వాళ్ళు, తెలంగాణ హితం కోరే వాళ్ళు, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈరోజు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల కలలు సాకారమైనటువంటి నిజాన్ని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ పర్సనల్ ఎజెండాలతో పోతున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా గ్రహించాలని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా. ఏమి ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈరోజు మా తెలంగాణ బాగుగొని
బాగా ఓరి ప్రజల పక్షాన నిలబడండి అని చెప్పి నేను సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించడం అనేది సరైంది కాదని చెప్పి సందర్భంగా వారిని మీడియా ద్వారా కోరుతూ తెలంగాణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తేనే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరవు ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడిగేస్తున్నటువంటి నేపథ్యంలో మరి నరేంద్ర మోదీ గారు రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మరి ప్రారంభోత్సవాలకు అదేవిధంగా శంకుస్థాపనకు వేల కోట్ల రూపాయల పథకాలకు వారు శ్రీకారం చుట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి నిజాన్ని అందరూ గుర్తించాలని ఆ దిశగా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త మరి సైనికుల్లాగా మన తెలంగాణ కోసం మన భారతదేశం కోసం అందరము సైనికుల్లాగా పనిచేసి భారతీయ జనతా పార్టీ అధికారంలో తెచ్చేదే లక్ష్యంగా పంజాలని అందరిని కూడా కోరుకుంటూ అందరిని కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తా ఉన్నాను థాంక్యూ